హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు రోజ్ వాటర్ యొక్క ఉపయోగాలు ఏంటో చెప్పాలి అనుకున్నాను. రోజ్ వాటర్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, సో అందుకని ఈరోజు రోజ్ వాటర్ గురించి మనం తెలుసుకుంటున్నాం. రోజ్ వాటర్లో యాంటీ యాక్సిడెంట్ కలిగి ఉండడం వల్ల, విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల రోజ్ వాటర్ అనేది మనకు బెనిఫిట్స్నే ఇస్తుంది తప్ప ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా ఇది నేచురల్ యాంటీసెప్టిక్, యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కలిగి ఉండడం వల్ల మన ఫేస్కి చాలా వరకు గ్లో ఇస్తుంది. సో మన ఫేస్కి గ్లో ఇవ్వడమే కాకుండా మన స్కిన్లో పిహెచ్ లెవెల్స్ని ఇది బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. సో ఈ పిహెచ్ లెవెల్స్ మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అంతగా బ్యాలెన్స్గా ఉండవు. సో రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల పిహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది రోజ్ వాటర్. అంతేకాకుండా కొందరు డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, కొంతమంది భయపడుతూ ఉంటారు మాకు సూట్ అవ్వదేమో అని. కానీ రోజ్ వాటర్ అనేది నేచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి, అంతేకాకుండా ఇది అన్ని స్కిన్ టైప్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అంతేకాకుండా ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్కి ముఖ్యంగా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. అంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఎందుకు యూజ్ ఇస్తుంది అంటే, డ్రై స్కిన్ వాళ్ళకి ఫేస్ అంతా డ్రై అయిపోతుంది. సో రోజ్ వాటర్లో మాయిశ్చరైజింగ్ గుణాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళకి ఇది మాయిశ్చరైజ్ ఫీల్ ఇచ్చి ఆ డ్రైనెస్ని పోగొడుతుంది. అంతేకాకుండా ఆయిల్ స్కిన్ వాళ్ళకేమో ఈ రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఆయిల్ని కంట్రోల్ చేయడమే కాకుండా ఆయిల్ అంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే తీసేస్తుంది. సో అలా ఫేస్ని చాలా సాఫ్ట్గా, స్మూత్గా చేస్తుంది అనమాట. సో అందుకని డ్రై స్కిన్, పర్టికులర్లీ ఆయిల్ స్కిన్ వాళ్ళకి రోజ్ వాటర్ అనేది చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. అంతేకాకుండా మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాం కదా. సో ఫేస్ వాష్ చేసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోజ్ వాటర్ని అప్లై చేసుకోవాలి, అంటే స్ప్రే చేసుకోవాలి. అలా స్ప్రే చేసుకున్నప్పుడు మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఇస్తుంది, ఆ రోజంతా రిఫ్రెషింగ్ ఫీలింగ్నే ఇస్తుంది. కాకుండా మన మేకప్ సెటర్గా కూడా ఇది యూజ్ అవుతుంది, అంటే మేకప్ సెట్టింగ్ స్ప్రేగా. అంటే మేకప్ సెట్టింగ్ స్ప్రేగా ఎందుకు అంటే, మనం మేకప్ చేసుకున్న తర్వాత మనకి ఈవెన్గా అనిపించదు, అంతేకాకుండా అక్కడక్కడ పౌడర్ ఎక్కువైనట్టు, మేకప్ క్రీమ్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సో అలాంటి టైంలో మనం మేకప్ సెట్టింగ్ స్ప్రేగా రోజ్ వాటర్ని యూజ్ చేసినట్టయితే మన మేకప్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన ఫేస్ని గ్లో చేస్తుంది అన్నమాట. సో అంతేకాకుండా మన హెయిర్ని చాలా మంచిగా రిపేర్ చేస్తుంది రోజ్ వాటర్. ఎలా అంటే, మనం తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అనేది డ్రైగా, ఫిజీగా అయిపోతుంది. సో అలాంటి టైంలో గ్లిజరిన్ ప్లస్ రోజ్ వాటర్ రెండింటిని సేమ్ క్వాంటిటీలో తీసుకొని మన హెయిర్కి అప్లై చేయాలి. అలా అప్లై చేసిన తర్వాత 5 to 10 minutes మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత 30 to 40 minutes వరకు వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనం షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. అప్పుడు హెయిర్ అనేది చాలా సిల్కీగా, స్మూత్గా, షైనీగా అవుతుంది. సో అలా రోజ్ వాటర్ మన హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో రోజ్ వాటర్లో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. సో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల మన ఫేస్కి మాయిశ్చరైజర్గా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో మనం ఫేస్ ఏదైనా మేకప్ పెట్టుకునే ముందు కానీ, లేకపోతే క్రీమ్ వాడే ముందు కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోజ్ వాటర్ని యూజ్ చేయాలి. రోజ్ వాటర్ని అలా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్గా, ఆ మేకప్ని కూడా చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంచుతుంది అన్నమాట. సో అలా చాలా బాగా యూజ్ అవుతుంది రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్ అనేది మన మస్కారా గట్టిగా అవుతుంది కదా, అంటే ఎండిపోతుంది కదా ఒక్కొక్క టైంలో. సో అలాంటి టైంలో 2 to 3 drops రోజ్ వాటర్ని మనం మస్కారా బాటిల్లో వేసి ఇలా షేక్ చేసిన తర్వాత ఒకసారి చూసుకుంటే అది నార్మల్ బేసిస్కి వస్తుంది అన్నమాట. సో అప్పుడు మనం మస్కారాని యాజ్ తీస్గా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఎండకు వెళ్ళినప్పుడు సర్న్ బర్న్ లేదంటే నల్లని మచ్చలు, ఇలా ట్యాన్ ఇలా ఉంటాయి కదా, అలాంటివి అంటే ముఖ్యంగా సర్న్ బర్న్ వల్ల మన ఫేస్ అనేది కమిలిపోయినట్టు అవుతుంది కాబట్టి అలాంటి టైంలో అలోవెరా జెల్ ప్లస్ రోజ్ వాటర్ రెండింటిని 1 tablespoon తీసుకొని, అంటే రోజ్ వాటర్ 1 tablespoon, అలోవెరా జెల్ 1 tablespoon, రెండింటిని సమపాలలో తీసుకొని ఆ రెండింటిని బాగా మిక్స్ చేసి ఆ జెల్ని మన ఫేస్కి అప్లై చేసిన తర్వాత 1 to 3 minutes మసాజ్ అవసరం లేదు, 1 to 3 minutes అలా ఉంచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సర్న్ బర్న్ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా మన ఫేస్ అనేది చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుంది. ఇంకా అంతేకాకుండా మన ఫేస్లో ఎక్కడన్నా నల్లని మచ్చలు అలా ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా ఈ జెల్ని అంటే అలోవెరా ప్లస్ రోజ్ వాటర్ కలిపిన జెల్ని తరచూ మనం ఉపయోగిస్తున్నట్టయితే ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనకు తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా బాగా గమనించండి, రోజ్ వాటర్ మీద బెస్ట్ మాయిశ్చరైజర్, టోనర్, అలా నరిషింగ్మెంట్ అలా ఉంటుంది. సో టోనర్గా చాలా బాగా యూజ్ అవుతుంది రోజ్ వాటర్, ఎందుకంటే మన ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు లేదంటే ఫేస్ ప్యాక్ ఏదైనా అప్లై చేసినప్పుడు మనం స్క్రబింగ్ చేసుకుంటాం కదా, ఆ టైంలో మన పోల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి, ఫేస్లో ఉన్న పోల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో వాటిని వెంటనే
క్లోజ్ చేయాలి అంటే టోనర్గా రోజ్ వాటర్ని యూస్ చేయడం చాలా బెస్ట్ అండి. సో అలా టోనర్గా రోజ్ వాటర్ని యూస్ చేయడం వల్ల ఓపెన్ అయిన పోల్స్ క్లోజ్ అవ్వడమే కాకుండా మన స్కిన్ కూడా టైట్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో అలా రోజ్ వాటర్ మనం యూస్ చేసుకోవచ్చు. సో రోజ్ వాటర్ అనేది ఆఫ్టర్ షేవ్ జెల్గా కూడా యూస్ చేయొచ్చు. అంటే షేవ్ చేసిన తర్వాత మనకు ఆ ఏరియాలో డ్రైగా ఇచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు రోజ్ వాటర్ని అక్కడ స్ప్రే చేసి కాస్తంత ఇలా ఇలా డ్యాప్ చేసుకున్నట్టయితే ఆఫ్ ఏరియా అనేది స్మూత్గా అవ్వడమే కాకుండా రిఫ్రెషింగ్ ఫీలింగ్ కూడా ఇస్తుంది. చాలా కంఫర్టబుల్గా మనం ఫీల్ అవుతామండి. రోజ్ వాటర్ ఒక కండిషనర్గా కూడా యూస్ చేయొచ్చు. అంటే తలకి తలస్నానం చేసిన తర్వాత మనం లాస్ట్ తలస్నానం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మగ్గు ఉంటుంది కదండి, అందులో ఒక కప్ ఆఫ్ రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ఆ వాటర్ని మనం తలపై పోసుకొని ఇలా కోంబింగ్ చేసిన ప్రాసెస్లోనే మనం జుట్టుని అనుకున్నట్టయితే మన స్కిన్ హెయిర్ అనేది చాలా హెల్దీగా కాకుండా షైనీగా స్మూత్గా చాలా బాగా గ్లో ఇస్తుంది అన్నమాట. అది స్కిన్ కాకుండా హెయిర్కి కూడా అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట రోజ్ వాటర్ వల్ల. సో అలా బెస్ట్ కండిషనర్గా. అంతేకాకుండా ముఖంపై నల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు లేదంటే యాక్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్లో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని మనం ఫేస్కి అప్లై చేసినట్టయితే క్రమక్రమంగా మనం తగ్గిపోవడాన్ని గమనిస్తూ ఉంటాం. సో వీటిని మనం కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో దానివల్ల మన ఫేస్లో ఉన్న మచ్చలు కానీ ఎర్ర మచ్చలు లేదంటే యాక్నీ ప్రాబ్లం ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో ఇలా రోజ్ వాటర్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. అంతేకాకుండా మేకప్ రిమూవర్గా కూడా రోజ్ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనం మేకప్ వేసుకున్న తర్వాత దాని అవసరం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వాష్ చేయకూడదు అన్నమాట ఫేస్ని. ఒక కాటన్ బాల్ తీసుకొని అందులో కాస్తంత రోజ్ వాటర్ ఒక రెండు చుక్కల కోకోనట్ ఆయిల్ వేసి మన ఫేస్ అంతా బాగా కాటన్ బాల్తో తుడిచినట్టయితే మేకప్ మొత్తం ఈవెన్గా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో అలా మన స్కిన్కి మేకప్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వకుండా ఇలా కూడా కాపాడుతుంది రోజ్ వాటర్. ఇంకా అంతేకాకుండా మనం ఎప్పుడైనా స్ట్రెస్గా టైర్డ్గా ఫీల్ అయినప్పుడు మనం రోజ్ వాటర్ని ఒక కప్ ఆఫ్ రోజ్ వాటర్ని మనం స్నానం చేసే బాత్టబ్ ఉంటుంది కదండి లేదంటే బకెట్ ఉంటుంది కదా అందులో ఒక కప్ ఆఫ్ రోజ్ వాటర్ని వేసి బాగా కలిపి ఆ వాటర్తో స్నానం చేసినట్టయితే మనకు రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇవ్వడమే కాకుండా మన మూడ్ కూడా సెట్ అయ్యి స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది చాలా హ్యాపీ. ఇంకా ఫేస్లో ట్యాన్ ఏర్పడినప్పుడు కూడా శనగపిండి, లెమన్ జ్యూస్ ప్లస్ రోజ్ వాటర్ ఈ మూడింటిని మంచిగా కలిపి మన ఫేస్కి ఒక ప్యాక్గా అప్లై చేసి అది డ్రై అయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నామంటే మన ఫేస్లో ఉన్న ట్యాన్ కూడా తగ్గిపోతుంది. సో రోజ్ వాటర్ ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా మన హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చెప్పాను కదండి. సో రోజ్ వాటర్తో ఉపయోగాలు ఎన్ని, అంతేకాకుండా మనకు తెలియనివి కూడా చాలా ఉన్నాయి. సో ఇవి నాకు తెలిసి కొన్ని అనుకుంటున్నాను, ఎందుకంటే రోజ్ వాటర్ అంటే అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ రోజ్ వాటర్ అని అనుకోవచ్చు. సో అలా రోజ్ వాటర్కి సంబంధించినవి ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ నాకు తెలిసిన కొన్ని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్, ఓకే? సో లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.